సర్వదేవతా స్వరూపులైన చరాచర సుఖాభిలాషి అయిన శ్రీ వేదవ్యాస భగవానులైన శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపులైన శ్రీమద్ భగవద్గీత స్వరూపులైన బ్రహ్మర్షి జగద్గురులైన పూజ్యపాదులైన శ్రీ 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 మలయాళ స్వామి అసంగానంద గురుదేవుల యొక్క బ్రహ్మర్షి జగద్గురులైన పూజ్యపాదులైన శ్రీ 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 విమలానందగిరి స్వామి గురుదేవుల యొక్క బ్రహ్మర్షి జగద్గురులైన పూజ్యపాదులైన శ్రీ 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 విద్యానందగిరి స్వామి గురుదేవుల యొక్క అలాగే సర్వస్వరూపమైనటువంటి సగుణ నిర్గుణ స్వరూపాలతో దర్శనమిస్తున్నటువంటి శ్రీ ఓంకార పరమాత్మ యొక్క జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవానుల యొక్క గీతాచార్యులు జగద్గురువులు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గీతామాత యొక్క శ్రీ గీతామాత యొక్క అలాగే శ్రీ కరుణాసాగరుడైనటువంటి శ్రీ బోళా శంకరుడైన శ్రీ జగత్పిత శ్రీ పరమశివుని యొక్క జగన్మాత అయిన శ్రీ కరుణాస్వరూపిణి శ్రీ పార్వతీదేవి యొక్క అలాగే జగత్పిత శ్రీ వెంకటేశ్వర స్వాముల వారి యొక్క జగన్మాతలైన శ్రీ లక్ష్మీదేవి శ్రీ పద్మావతి దేవతల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదపద్మములకు జ్ఞానగురు శ్రీ దక్షిణామూర్తి భగవానుల యొక్క సమస్త దేవతల యొక్క మహాదివ్య పాదపద్మములకు అనన్య భక్తితో ప్రణామములు అర్పిస్తూ పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ దేవతలారా ప్రియాత్మ బంధువులారా భూలోక దేవతలారా గీతాశ్రవణాసక్త భక్తులారా అందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలులు. ఈ రోజున శ్రీ గురుదేవుల దివ్యానుగ్రహంతో జ్ఞానక్షేత్రం ముక్తిక్షేత్రమైనటువంటి శ్రీ వ్యాసాశ్రమ మహాసంస్థానములో ఇచ్చటి భక్త దేవతలు శ్రీమద్ భగవద్గీతలో అష్టమాధ్యాయాన్ని అనగా 8వ అధ్యాయాన్ని చక్కగా చదువుకున్నారు, పారాయణ చేశారు, పఠించారు. దానిలో 11, 12, 13 శ్లోకాలలో ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని భగవంతుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని గురించి కొంతవరకు మనం చెప్పుకుందాం. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ ప్రవక్ష్యే. వేద విధులు అని అంటే వేదాల యొక్క సారమైనటువంటి ఉపనిషత్తుల యొక్క సారాన్ని గ్రహించినటువంటి వారు వారు ఏమంటున్నారంటే, అక్షరం ఈ ప్రణవ పరబ్రహ్మం అనేది నాశరహితమైనటువంటిది, పరబ్రహ్మం అనేది అటువంటి దాన్ని తెలుసుకునేటువంటి వారు, అలాగే చక్కగా సాధు మహాత్ములు ఎవరైతే ఉన్నారో అటువంటి సాధు మహాత్ములు, తర్వాత ఎవరైతే బ్రహ్మచర్యాన్ని శీలించి మోక్షాన్ని పొందిపోతున్నారో అటువంటి ఈ 3 విశేషణాలతో కూడినటువంటి వాళ్ళు ఏ స్థితిని పొందుతున్నారో అనగా మోక్షాన్ని పొందుతున్నారో దానికి సారమైనటువంటి విషయాన్ని చెప్తున్నాను వినండి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. అందుకని ఉపనిషత్తుల సారమేమిటి అని అంటే పరబ్రహ్మము నాశరహితమైనటువంటిది అనేది, అలాగే సాధు మహాత్ములు రాగద్వేషాలను జయించి మోక్షాన్ని పొందుతున్నారు అని అంటే అది ఎవరు, అలాగే ఎందుకు బ్రహ్మచర్య వ్రతాన్ని శీలించి మోక్షాన్ని పొందుతున్నారు అనే విషయాన్ని గురించి నేను సంగ్రహంగా చెబుతున్నాను వినండి అని భగవంతుడు అంటున్నాడు. సర్వద్వారాణి సంయమ్య మనోహృది నిరుద్ధ్య చ మూర్ధ్యాధాయాత్మన ప్రాణ మా స్థితో యోగధారణం ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. సర్వద్వారాణి సంయమ్య, మనకి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరింద్రియాలు చక్కగా 14 ఉంటాయి, వాటన్నిటినీ కూడా నిగ్రహించుకునేటువంటి వారై మనస్సుని హృదయంలో నిలుపున్నటువంటి వారై ప్రాణాన్ని మన శిరస్సులో మధ్యలో చక్కగా అక్కడ ఉన్నటువంటి ఆ స్థానంలో ఉన్నటువంటి ఆ స్థితిలో మనసును అక్కడ నిలిపి ప్రాణాన్ని మన శిరస్సు యొక్క మధ్య భాగంలో అక్కడ బ్రహ్మరంధ్రం అని ఉంటుందన్నమాట, అక్కడ నిలిపి తర్వాత ఇంకేం చేయాలి, యోగంతో కూడేటువంటి వాడై నేను ఇది అంతా పరమాత్మ మయం అనేటువంటి యోగంతో కూడినటువంటి వాడై ఓమని అంటూ
ఆ ఓంకార అర్థం ఏంటంటే పరబ్రహ్మము అని అర్థం. అటు ఓంకార పరబ్రహ్మమైనటువంటి నన్ను స్మరిస్తూ ఎవరైతే ప్రాణాలను వదులుతారో అటువంటి వారు చక్కగా పరమపదాన్ని మోక్షాన్ని పొందుతున్నారు అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మన ప్రాణ ప్రయాణ సమయం ఎలా ఉండాలో భగవంతుడు చెప్తున్నాడు. మనం ప్రయాణం చేయాలంటే అన్నీ సర్దుకుని చక్కగా కావలసిన వస్తువులు తీసుకుని హాయిగా ప్రయాణం చేస్తున్నాం. అలాగే ఈ ప్రాణ ప్రయాణం కూడా సుఖంగా ఉండాలి అని అంటే, చనిపోయిన తర్వాత కూడా అక్కడ సుఖంగా ఉండాలి అని అంటే ఎలా ఏం చేయాలో భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. ఆ సమయంలో చక్కగా ఇంద్రియాలను నిగ్రహించుకొని మనసును హృదయంలో నిలిపి ప్రాణాలను బ్రహ్మరంధ్రంలో ఉంచి చక్కగా యోగంతో జీవ బ్రహ్మ ఐక్యంతో అంటే నేనే పరమాత్మ పరమాత్మే నేననే భావంతో చక్కగా ఓమని అంటూ పరబ్రహ్మమును అయినటువంటి నన్ను స్మరిస్తూ అంటే నేనే పరమాత్మని పరమాత్మే నేననే భావంతో ఎవరైతే ప్రాణాలు వదిలేస్తారో అటువంటి వారు మోక్షాన్ని పొందుతారు. ఆ విషయాన్ని మీకు ఇప్పుడు చెబుతున్నాను అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ రహస్యం ఏమిటనంటే ఓహం అన్నమాట. ఈ ఓంకారాన్ని చక్కగా గానం చేస్తూ ఎవరైతే ప్రాణాలను వదులుతారో దైవభావంతో వారు చక్కగా పరమాంగతి జనన మరణ రహితమైనటువంటి పరమాత్మని మోక్షాన్ని పొందుతారు అని భగవంతుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఓం అని అంటే సర్వదేవతా స్వరూపం అన్నమాట. అందుకనే మాండూక్యోపనిషత్తులో భగవంతుడు చెప్తున్నాడు శ్రీరామచంద్రులు వారు, మాండూక్యమేకమేవాళం ముముక్షుణాం విముక్తయే, ముముక్షువులు మోక్షాన్ని పొందాలి అన్నట్లయితే ఆ మాండూక్యోపనిషత్తుని ఒక్కదాన్ని చక్కగా శ్రవణం చేసి జపధ్యానాలు చేసుకున్నట్లయితే శ్రవణ మరణ నిధిధ్యాసాల ద్వారా మోక్షమే వస్తుంది అని భగవంతుడు అంటూ ఉన్నాడు. కాబట్టి ఆ మాండూక్యోపనిషత్తులో మొదటి మంత్రంలో ఓంకారం యొక్క గొప్పతనాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఓమిత్యేకాక్షరమిదగం సర్వం తస్యోపవ్యోఖ్యానం భూతం భవద్ భవిష్యదితి సర్వం ఓంకార ఏవ యచ్చాన్య త్రికాలాతీతం తదప్యోంకార ఏవ. ఓమిత్యేకాక్షరమిదగం సర్వం, ఎదురుగుండా కనిపించేది అంతా కూడా ఓంకార పరబ్రహ్మమే, అన్యంగా ఇంకా ఏమీ లేనే లేదు అని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఉపనిషత్తుల విషయాన్ని తెలియజేసేది ఎవరంటే భగవంతుడేనన్నమాట. కాబట్టి ఆ విధంగా ఈ మూడు కాలాల్లో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా ప్రణవ పరమాత్మ యొక్క స్వరూపం, అంటే సగుణంగా ఉన్నటువంటి చరాచర ప్రపంచం అంతా కూడా సగుణ బ్రహ్మమైనటువంటి ఓంకార పరమాత్మగా తెలుసుకోండి, భావించండి. కాబట్టి సర్వదేవతా స్వరూపమైనటువంటి ఓంకార పరమాత్మ విశ్వరూపంగా ఉన్నది. ఈ విశ్వరూపమైనటువంటి ఓంకార పరమాత్మని నేనేనని సందేహరహితంగా తెలుసుకొని నేను ఇది అంతా ఆ ఓంకార విశ్వరూప పరమాత్మ మయం అని హాయిగా ఆనందంగా ఉండండి అని ఒక విషయాన్ని తెలియజేస్తూ ఈ మూడు కాలాలకి, మూడు గుణాలకి, మూడు అవస్థలకి, మూడు దేహాలకి, ఈ మూడు వీటన్నిటికంటే విలక్షణంగా ఉండేది నిర్గుణ పరబ్రహ్మం, అది మన లోపల ఉంటుంది అన్నమాట. సత్తు చిత్తు ఆనందం అనంతంగా ఉంటుంది. అది నీవే, ఇది నీవే తెలుసుకున్న తర్వాత ఈ సృష్టి అంతా కూడా పరమాత్మ కంటే వేరుగా లేనే లేదన్నమాట. కుండలు మట్టి నుండి సృష్టింపబడేటువంటి కుండలు మట్టిగానే ఉంటున్నాయి, ఆ అలలు జలమగానే ఉంటున్నాయి. అలాగే ఈ సృష్టి అంతా కూడా పరమాత్మమయంగా ఓంకార పరమాత్మమయంగా ఉన్నది. కనిపించే ప్రపంచమంతా ఓంకార పరమాత్మమయం, లోపలుండే నిర్గుణ పరబ్రహ్మము ఓంకార పరమాత్మమయం. ఇటు ఓంకార పరబ్రహ్మం ఎవరో కాదు, నేనే అని తెలుసుకొని ఓమంటూ సగుణ నిర్గుణ స్వరూపాలతో పూర్ణంగా ఉన్నటువంటి పరబ్రహ్మమే నేను అని ఎవరైతే చక్కగా ప్రాణాలను వదిలేస్తారో వాళ్ళు పరమాంగతి జనన మరణ రహితమైనటువంటి మోక్షాన్ని పొందుతారు, ముక్తిని పొందుతారు. మళ్ళీ వాళ్ళకి భూలోకానికి వచ్చే పని లేనే లేదని భగవంతుడు ఈ భగవద్గీతలో ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ప్రణవతత్వ విచారణ చేసినట్లయితే ఈ ప్రపంచమంతా పరమాత్మమయం, ప్రణవ పరమాత్మమయం అనే విషయం మనకి చక్కగా తెలుస్తుంది. పూర్వకాలంలో బ్రహ్మదేవుని యొక్క మానస పుత్రులైనటువంటి శ్రీ సనక సనందన సనత్కుమార్ సనత్ సుజాతులు అనేటువంటి నలుగురు
ఈ ఓంకార తత్వాన్ని బాగా తెలుసుకోవాలి అని చక్కగా బ్రహ్మలోకానికి వెళ్తారన్నమాట. అందుకని సర్వే వేద యత్వద మామనంతి తపాంసి సర్వాణిచ యద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమ్యోమిత్యేతత్. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు కఠోపనిషత్తులో సమస్త వేదాల యొక్క సారం ఓంకార పరమాత్మ, అందరూ తపస్సు చేసేది ఓంకార పరమాత్మ కొరకే, సాధు మహాత్ములు బ్రహ్మచారులుగా ఉండేది ఓంకార పరమాత్మ కొరకే. అది ఓం అనేది ఒక అక్షరమే అని దాని యొక్క గొప్పతనాన్ని చెప్పారు. దాని గురించి వివరంగా తెలుసుకోవాలి అని, దాని ఉపాసన ఎలా చేయాలి అని, చక్కగా మన జీవితం ఎలా ధన్యం చేసుకోవాలనే విషయాన్ని ఆ బ్రహ్మదేవుని యొక్క మార్సపుత్రులకు కలిగింది సందేహం. వెంటనే బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళారు. భక్తిగా వినయ విధేయతలతో ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. మనం ఎంత గొప్పవాళ్ళమైనా గురువుల దగ్గర, భగవంతుడి దగ్గర, పెద్దల దగ్గర వినయంగా విధేయతగా ఉన్నట్లయితే వారి యొక్క ఆశీస్సులు మనకు వచ్చి మన జన్మ ధన్యమైపోతుంది అనేది ప్రతివారు కూడా తెలుసుకోవాలి. వినయం అనేది మనకు ఒక వరం. ఎప్పుడైతే వినయంగా ఉంటామో ఇక మనకు అన్ని శుభాలు మనకు లభిస్తాయన్నమాట. అందుకని వాళ్ళు ఎంతో వినయంగా విధేయతగా చక్కగా ప్రదక్షిణం చేసి సాష్టాంగ నమస్కారం చేసుకున్నారు. ఆ బ్రహ్మదేవుడు చాలా సంతోషపడి, నాయనలారా ఏమిటి, ఏం కావాలి, ఏం పని మీద వచ్చారు అని ప్రేమగా ఆత్మీయంగా అడిగారు. ఉపనిషత్తు చెబుతున్నది మనం ఇతరులతో ప్రేమగా ఆత్మీయంగా మృదు మధురంగా మాట్లాడాలి, ఇది ఒక తపస్సు అని ఉపనిషత్తు అంటే భగవంతుడు చెప్తున్నాడు అన్నమాట. అందుకని స్నేహంగా ఆత్మీయంగా అమృత మాటలతో చక్కగా పలికినట్లయితే ఇతరులు ఎంతో ఆనందపడతారు, ఎంతో సంతోషిస్తారు, మనని దీవిస్తారన్నమాట. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు, ఊరే కాదు ప్రపంచమే మనకు మంచిదైపోతుంది అనేది ప్రతివారు కూడా తెలుసుకోవాలన్నమాట. మంచిగా మాట్లాడటానికి, ప్రేమగా మాట్లాడటానికి, ఆత్మీయంగా మాట్లాడటానికి, మృదు మధురంగా మాట్లాడటానికి ఖర్చు అనేది ఏమి ఉండదన్నమాట, హాయిగా ఉంటుంది. అట్లా ఎప్పుడైతే అభ్యాసం చేసుకుంటామో మనం మంచిగా హాయిగా ప్రశాంతంగా ఉంటాం, ఎదుటి వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. మనం చికాకుగా ఉండి ఇతరులతో కఠినంగా మాట్లాడితే వాళ్ళు చికాకును పొంది అశాంతిని పొందుతారు. అందుకని ప్రశాంతంగా ఉండటం అనేది ప్రతివారు కూడా నేర్చుకోవాలన్నమాట. అందుకని భగవంతుడు ఈ విధంగా ఓంకార తత్వాన్ని గురించి మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయనలారా ఈ కనిపించే ప్రపంచం అంతా కూడా పరబ్రహ్మ ఓంకార పరమాత్మ స్వరూపమే అయి ఉన్నది. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటి పంచభూతాలే ఈ ప్రపంచం. ప్రపంచమంతా కూడా ఓంకారమయం, ఓం అనేది శబ్దమయంగా ఉంటుంది. భూమిని తవ్వుతున్నట్లయితే రైతు ఈస్ ది బ్యాక్బోన్ ఆఫ్ ది కంట్రీ, రైతన్న దేశానికి వెన్నుముక లాంటి వాడు, రైతన్న భూమిని తవ్వుతూ ఉన్నట్లయితే ఒక శబ్దం వస్తుంది. కాబట్టి ఆ భూమంతా కూడా శబ్దమయంగా అనగా ఓంకారమయంగా ఉన్నది. కాబట్టి ఈ భూలోకం అంతా కూడా ఓంకార పరమాత్మమయం. నదులు ప్రవహిస్తూ ఉన్నట్లయితే సముద్రం దగ్గరే శబ్దం వస్తుంది, నదులు ప్రవహిస్తున్నా కూడా శబ్దం వస్తుంది. కాబట్టి ఆ జలమంతా కూడా శబ్దమయమైనటువంటి ఓంకార పరమాత్మమయం అని తెలుసుకోవాలి. మనం హోమం చేస్తూ ఉన్నట్లయితే దాంట్లో చక్కగా స్వాహాకారాలతో సమిధలు కానీ నెయ్యి కానీ ఇలాంటివి వేసి నవధాన్యాలు కానీ పాయసం కానీ వేస్తూ ఉన్నట్లయితే చిటపడా ధ్వనులు వస్తూ ఉంటాయి. కాబట్టి అగ్నిదేవుడు అంతా కూడా ఓంకార పరమాత్మమయం. ఈ విధంగా ఈ సృష్టి అంతా కూడా ఓంకార పరమాత్మమయం. వాయువు గాలి బాగా వీస్తున్నట్లయితే హోర్మని శబ్దం వస్తుంది. కాబట్టి వాయుదేవుడు అంతా కూడా ఓంకార పరమాత్మమయం. శబ్దగుణకం ఆకాశం, ఆకాశం యొక్క గుణం ఏమిటంటే శబ్దం, ధ్వని. కాబట్టి మనం ఈ ధ్వని అంతా కూడా ఆకాశమైనది అన్నమాట. ఈ విధంగా ఈ పంచభూతాలంతా కూడా ప్రణవస్వరూపమైనటువంటి ఓంకారంగా ఉన్నది. ఓం అంటే పరబ్రహ్మం. అట్టి ఓంకార పరబ్రహ్మమే నేనని తెలుసుకొని చక్కగా ఉపాసన చేసుకుంటూ ఈ విశ్వరూప ఓంకార భగవంతుడిని నేను, ఈ విశ్వరూప ఓంకార సద్గురు పరమాత్మన నేను అని సర్వత్రా దైవభావంతో హాయిగా ఆనందంగా ఉండండి అని బ్రహ్మదేవుడు చక్కగా వాత్సల్యంగా చెప్పాడు. అక్కడ సెలవు తీసుకున్నారు, బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందారు. అక్కడి నుంచి బయలుదేరి విష్ణుదేవుని లోకానికి వెళ్ళారు, విష్ణు వైకుంఠానికి వెళ్ళారు. అక్కడ ఆయన ఏం చెప్తాడో చూద్దాము అని. అక్కడ అద్భుతంగా ఆయన కూడా వినయంగా విధేయతగా
ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. వారి యొక్క వినయ విధేయతలకు వారి యొక్క భక్తి శ్రద్ధలకు సంతోషపడేటువంటి లక్ష్మీ నారాయణలారండి ఆ విష్ణువు చక్కగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నాయనలారా, మీరు వచ్చిన పని ఓంకార తత్వాన్ని గురించి తెలుసుకోవాలని మాకు తెలుసు, సర్వజ్ఞులం కాబట్టి వినండి. ఓంకారం అనేది నాలుగు భాగాలుగా ఉంటుంది. అకార, ఉకార, మకార, అర్థమాత్ర అనేది. నేను అనే జీవులు అనుకుంటున్నారు మీరందరూ కూడా. జీవాత్మ కూడా నాలుగు రకాలుగా ఉంటుంది. విశ్వుడు, తేజస్సుడు, ప్రాజ్ఞుడు, ప్రత్యేగాత్మ, నాలుగుగా జీవుడు ఉంటాడు. అలాగే పరమాత్మ, విరాట్, హిరణ్య గర్భ, అవ్యాకృత పరమాత్మ అని నాలుగు భాగాలుగా ఉంటాయి అన్నమాట. ఈ మూడు నాలుగులు పన్నెండు ఒక్కటే ఒకటే ఒకటే అని తెలుసుకోవాలి. కాబట్టి నేను అని అంటే విరాట్ రూపం, విశ్వంతో విశ్వరూపంగా ఉన్నటువంటి ఓంకార పరబ్రహ్మం నేను అని చక్కగా ఉపాసన చేసినట్లయితే ఇక మీకు శత్రువు అనేవాడు ఇక మీకు కనిపించడం అన్నమాట. హై లెవెల్కి వెళ్ళిపోతారు. రెండోది హిరణ్య గర్భోపాసన. మనందరికీ లోపల ఉన్నటువంటి భగవంతుడు ఒక్కడే ఒక్కడే ఒకే పరమాత్మ. అందుకని మనం నిద్రపోతే ఒక్కరిగానే ఉంటున్నాం. అట్లాగే జాగ్రత్తలో కూడా మనం లోపల ఉండే పరమాత్మ అనేటువంటి మనం ఒక్కరిగానే ఉంటాం. ఇట్లా ఏకమైనటువంటి ఆ పరబ్రహ్మమే నేనని ఎవరైతే ఓం అని ఉపాసన చేస్తుంటారో అది హిరణ్య గర్భోపాసన అంటారు. ఇక ఆయనకి సర్వత్రా ఏకత్వ అనుభూతి కలిగి ఆయన జీవితం ధన్యమైపోతుంది, జీవన్ముక్తుడైపోతారు. మూడో రకం ఉపాసన అవ్యాకృత ఉపాసన. మనందరిలో ఉండేటువంటి ఆ పరమాత్మ ఏదైతే ఉన్నదో అది ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గాఢంగా నిద్రపోయినప్పుడు ఎట్లా ఆనందంగా ఉన్నారో అందరి యొక్క ఆనందాన్ని కలిపితే సమిష్టి ఆనందం అని అంటారు. అట్టి సమిష్టి ఆనందమైన పూర్ణ ఆనందమైన పరబ్రహ్మమును నేను అని ఓహం అని ఉపాసన చేసినట్లయితే అవ్యాకృతోపాసన అని అంటారు. దానివల్ల ఇక ఎప్పుడు మనస్సు ఆనందమైనటువంటి స్థితిలో హాయిగా ఆనందంగా ఉంటుంది. ఇక నాలుగోది మనది ప్రత్యేగాత్మ అన్న, అక్కడ అర్థమాత్ర అన్న, ఆ పరమాత్మలో పరబ్రహ్మం అన్న ఒక్కటే. అలాగే అప్పుడు ఓం అని అంటూ నేను ఆకాశములాగా ఏకమై నిత్యమై పూర్ణమై అచలమై నిత్య శుద్ధ బుద్ధ ముక్తమనేటువంటి పరబ్రహ్మమే నేను అని ఉపాసన చేసినట్లయితే ఇంకా అది ఇక మోక్షమే కానీ వేరే ఇంకేమీ ఉండదన్నమాట. ఈ విధంగా ఓంకార తత్వాన్ని తెలుసుకోండి అని విష్ణుదేవుడు చెప్పాడు. అక్కడి నుంచి కైలాసం వెళ్దామని వెళుతూ ఉంటే ఆ పరమశివుడు దయానిధి కాబట్టి అక్కడి నుంచి వచ్చేసి కైలాసాన్ని వదిలేసి వచ్చి ఒక మర్రి చెట్టు కింద దక్షిణామూర్తిగా చక్కగా 16 ఏండ్ల యువకుడిగా కూర్చున్నాడు. ఆ విధంగా అప్పుడు వీళ్ళు వెళ్ళారు, ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి కూర్చున్నారు. వాళ్ళ సందేహాలన్నీ కూడా పటాపంచలైపోయినాయి. వీళ్ళు అడిగింది లేదు, ఆ పరమశివుడు చెప్పింది లేదు. చిన్ముద్ర పెట్టుకొని కూర్చున్నాడు. చక్కగా ఎప్పుడైతే చిన్ముద్ర పెట్టుకున్నాడో వస్త్రంతో చిన్ముద్ర పెట్టుకున్నాడో అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది, ఓహో ఓంకార పరమాత్మ జీవబ్రహ్మ ఐక్యాన్ని తెలియజేస్తుంది అని తెలుసుకున్నాడు. చిత్రం వట తరోర్మూలే వృద్ధ శిష్య గురువు యువ. చక్కగా అది ఒక విచిత్రంగా ఉన్నది. శిష్యులేమో పెద్దవాళ్ళుగా ఉన్నారు, గురువేమో 16 ఏండ్ల యువకుడిగా ఉన్నారు. ఇది ఒక విచిత్రం. మరి గురుగారు ఏమన్నా చెప్పాడో? మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయాహ. మా గురుగారేమో మౌనంగానే ఉన్నారు, శిష్యులేమో సందేహాలనే కూడా పటాపంచలైపోయినాయి. కాబట్టి ఆ విధంగా ఆ బోళాశంకరు అనేటువంటి ఆ పరమశివుడు దక్షిణామూర్తిగా మారి బ్రహ్మచర్యంగా ఉండాలి, మోక్షాన్ని పొందాలి అనేవాళ్ళు అనే విషయాన్ని కూడా తెలియజేశారు. అప్పుడు వీళ్ళకి సర్వ సందేహాలు పోయినాయి. ఆ వచ్చే హాయిగా ఆ పరమాత్మ చింతనలో జీవన్ముక్తులైపోయినారు. ఈ విధంగా మీరందరూ కూడా నేను అంటే ఓంకార పరమాత్మని తెలుసుకోండి. దీర్ఘం ప్రణవముచ్చార్య మనోరాజ్యం విజయతే. ప్రణవాన్ని దీర్ఘంగా గానం చేసి పరబ్రహ్మమే నేనని ఎవరైతే ఉపాసన చేసుకుంటారో వారిలో మనసులో ఏకాగ్రత పెరుగుతుంది, ప్రపంచ భావాలు తగ్గిపోతాయి. కాబట్టి సగుణము ఓంకార పరబ్రహ్మమే, నిర్గుణము ఓంకార పరబ్రహ్మమే. ఆ సగుణ నిర్గుణ స్వరూపాలతో పూర్ణంగా ఉన్నటువంటి సాక్షాత్ పరబ్రహ్మమే నేనని ఓం అంటూ ఉపాసన చేసుకుంటే మళ్ళీ ఇక భూలోకానికి వచ్చే పనే లేదు. జీవన్ముక్త స్థితిని ఈ ఓంకార పరమాత్మ ప్రసాదిస్తుంది అని అథర్వ శిఖోపనిషత్ మనకి తెలియజేస్తూ ఉన్నది. ఇటువంటి జీవన్ముక్తిని మీరందరూ కూడా పొందేదరుగాక. ఓం తత్సత్. ఓం.
ఓం తత్సత్వం. ఈరోజు శ్రీ చాతుర్మాస మహారథంలో భిక్ష చేసిన దాతలు శ్రీమాన్ కాసరనేని శశి వెంకట సుబ్బారావు వాసవి, వారి కుమారుడు కాసరనేని ఉమాశంకర గారు, ఉప్పలపాడు గుంటూరు జిల్లా. అలాగే ఆశ్రమంలో భిక్ష చేసే దాతలు కీర్తిశేషులు గుడిస చిన్న నరసింహారెడ్డి గారు, ఆత్మశాంతితం ధర్మపత్ని నాగేంద్రమ్మ గారు, రెడ్డిగూడెం కృష్ణా జిల్లా. కీర్తిశేషులు కోట రత్నారెడ్డి గారు, ఆత్మశాంతితం కుమార్తె ఝాన్సీ లక్ష్మి గారు, గుంటూరు. కీర్తిశేషులు జొన్న వెంకట రామయ్య శెట్టి, ధర్మపత్ని కీర్తిశేషులు సీతమ్మ గారు, ఆత్మశాంతితం కుమారుడు జొన్న సుబ్రాయ శెట్టి గారు, శ్రీ వ్యాసాశ్రమం. కీర్తిశేషులు మురాల వెంకట నాంచారమ్మ గారి, ఆత్మశాంతితం భర్త మురాల సాయిబాబు గారు, ఏలూరు. శ్రీ గుంటక అశ్వత్థరెడ్డి, భీమిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొండవారి కండ్రిగ, కృష్ణా జిల్లా. శ్రీ సద్గురు పరమాత్మ కీర్తిశేషులైన వారికి ఆత్మశాంతిని, తక్కిన వారి వారి బంధువులందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు భక్తి జ్ఞాన యోగ వైరాగ్యాలను ప్రసాదించి సదా రక్షించి కాపాడుగాక. అందరూ భోజనశాలకి భోజనానికి రావాల్సిందిగా కోరుచున్నాను.